వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉన్నారు, స్నాక్స్ కావాలి, స్వీట్స్ చేసి పెట్టండి అని అడిగారు నాకు లైవ్లో సబ్స్క్రైబర్స్ కొంతమంది. పిల్లల కోసం పిల్లలు అడిగారు, మా స్టూడెంట్స్, కాబట్టి వాళ్ళ కోసం నేను కొన్ని చిన్న చిన్న స్వీట్స్ పెట్టాలనుకున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు నేను సేమియా పాయసం చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇవి వచ్చేసి మనకు ఒక కప్పు సేమియా తీసుకున్నాను, ఒక ఆ కప్పుతో ఒక కప్పు కంటే ఎక్కువ షుగర్ తీసుకున్నాను. తర్వాత జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి, తర్వాత పాలు వచ్చేసి ఒక కప్పు వేసుకోవాలి. ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవి దానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు వచ్చేసి దీంట్లో సగ్గుబియ్యం కూడా వేస్ట్ చేసుకోవచ్చు అండి, అది కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ సగ్గుబియ్యం వేసి కూడా పాయసం చేసుకోవచ్చు, అది నేను ఆల్రెడీ నా వీడియోలో ఒకసారి చూపించాను. నేను ఎక్కువ మరీ కూడా ఆ నెయ్యి అవసరం లేదండి, ఫ్యాట్ కదా పిల్లలు కూడా. కొంచెం నెయ్యి వేసి కొంచెం పాలు వేస్తే టేస్ట్ వచ్చేస్తుంది మనకు ఆల్రెడీ. కాకపోతే దాన్ని సేమియాలో వేయించుకున్న దాంట్లో ఉంది పద్ధతి, డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకుంటే కలర్ బాగా వచ్చి టేస్ట్ బాగా వస్తాయి. అప్పుడప్పుడు ఇన్స్టెంట్ స్వీట్స్ అండి ఇవన్నీ, అప్పటికప్పుడు వేడి వేడిగా పిల్లలు తినడానికి మనకు యూజ్ అయ్యే స్వీట్స్ ఇవి. ఈ విధంగా మనం బాగా డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సేమియా పాయసం. నేను ఆల్రెడీ బెల్లం పాయసం పెట్టాను, ఈ హెల్త్ ఓల్డ్ స్టైల్లో బెల్లం పాయసం ఒకటి పెట్టాను, తర్వాత పెసరపాయలు బెల్లం వేసిన పాయసం ఒకటి పెట్టాను, ఇవన్నీ కూడా పెట్టాను. షుగర్తో అడిగారు, రవ్వ లడ్డు, సేమియా పాయసం, ఇంకా కొన్ని స్వీట్స్ అడిగారు నన్ను. ఏదో సబ్స్క్రైబర్స్ నా లైవ్లో వచ్చి అడుగుతున్నారు కొన్ని ఐటమ్స్ చేయమని. అందులో భాగంగా రోజు ఒక ఐటెం చేసి పెట్టాలనుకుంటున్నాను, వాళ్ళు ఏమి అడిగితే అవి. కొంచెం బాగా వేయించుకోవాలండి, రంగు రావాలి మనకి. రోస్టెడ్ సేమియా అంటారు కదా, ఆ విధంగా రావాలి కలరు. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, ఎక్కువ పెడితే మనకు మాడిపోతాయి. కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు వేయిస్తే మనకి, చూస్తున్నారు కదా సేమియా కలర్ మారుతూ ఉంది, ఒట్టిగా అయిపోతుంది సేమియా మొత్తము. ఆ నెయ్యిలో వేగడం వల్ల టేస్ట్ ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది మనకి. తొందరగా సింపుల్గా ఈజీగా అయిపోయే స్వీట్ అండి ఇది పిల్లలకి. పిల్లలు వచ్చినా కానీ, గెస్ట్లు వచ్చినా కానీ హ్యాపీగా ఈజీగా చేసి పెట్టేయచ్చు. దీంట్లో కూడా సగ్గుబియ్యం వేసి చేస్తారండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఒక రోజు చేసి పెడతాను. ఇప్పుడు నేను సగ్గుబియ్యం లేకుండా చేసి పెడుతున్నాను. కలర్ వచ్చేసింది మనకు సేమియా, కలర్లు వచ్చాయి. ఇప్పుడు మనం అన్నీ పాలు అవసరం లేదండి, కొంచెం వాటర్ వేసుకున్నాం. ఎందుకంటే సేమియా బాగా మెత్తగా ఉడకాలి కదా మనకి, అప్పుడు వాటర్ వేసుకున్నాం. పాలు మళ్ళీ వేసుకున్నాం మనము, మెత్తగా ఉడకాలి. ఆల్రెడీ రోస్ట్ అయ్యాయి కాబట్టి చాలా బాగా ఉడకాలండి. ఇప్పుడు మనం బాగా ఉడికించుకుందాం సేమియాని. కొంచెం వాటర్, ఎందుకంటే మళ్ళీ చిక్కబడతాయి, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం పాలు వేసుకున్నాం, ఉడకనిద్దాం ఈ సేమియాని బాగా మెత్తగా. సేమియా మెత్తగా ఉడికిపోయిందండి మనకి. ఇప్పుడు ఇప్పుడు మనం షుగర్ వేసేద్దాం ఇందులో. కప్పు వేసుకోవాలండి స్వీట్ కావాలంటే. ఆ కప్పుతో మళ్ళీ కప్పేసాను నేను. నీళ్ళు అన్నీ వేసామనుకున్నారు కదా, చూడండి సేమియా ఉడకాలి కదా, దగ్గర పడిపోయింది అప్పుడే సేమియా. అన్ని నీళ్ళు వేసినా కూడా, అన్ని పాలతో వేసినా కూడా ఉడకదండి సేమియా. అందువల్ల కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, వాటర్లో ఉడకబెట్టుకుంటేనే మనకు టేస్ట్ వస్తుంది. కొంచెం చక్కెర కరిగి స్మెల్ పోయేంత వరకు దీన్ని బాగా ఇది చేయాలి. స్మెల్ బాగా పోవాలి చక్కెర స్మెల్, కాబట్టి నీట్గా దాన్ని చక్కెర స్మెల్ పోయేంత వరకు మనం కరిగించుకోవాలండి దీన్ని నీట్గా. ఆ తర్వాత మనం జీడిపప్పు వేయించుకుంటాం కదా, చూస్తున్నారు కదా మనం బాగా వేయించాం కాబట్టి కలర్ చాలా ఎక్సలెంట్గా రెడ్గా వచ్చింది. తెల్లగా ఉండదండి, రెడ్డిష్గా ఉంటుంది సేమియా పాయసము. బాగా వేయించుకోవాలి అయితే, ఓపిక్గా వేయించుకుంటే ఎర్రగా రెడ్ రోస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం ఆ చక్కెర వాసన పోయిన తర్వాత పాలు వేసేసుకుందాం. నేను చిక్కటి పాలు వేసానండి, ఒక గ్లాస్ తీసుకున్నాను ప్యాకెట్ పాలు. ఏంటంటే చాలా నీళ్ళగా ఉంది అనుకుంటున్నారు కదా, దగ్గర పడిపోతుందండి కొద్దిసేపటికే మనకి పాయసము. సేమియాలో మనకు గమ్ ఉంటుంది కాబట్టి పాయసం నీట్గా దగ్గర అయిపోతుంది. కొంచెం సేపు ఉడకనిచ్చాలండి.
ఉడికితే మనకు చిక్కబడిపోతుంది అది నీట్గా. బాగా అయిపోయిన దగ్గర పడిపోయింది, ఇది కొంచెం ఉండాలండి లేకపోతే మళ్ళీ మనకు దించితే గట్టిగా అయిపోతుంది సేమ్యా, కాబట్టి కొంచెం వాటర్ కానీ దించుకోవాలి. అయిపోయింది, పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇంకా మనం ఇప్పుడు దీంట్లోకి కావాల్సినటువంటి జీడిపప్పు వాటిని వేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసి ముద్రాక్ష తర్వాత వేయాలండి, ఎందుకంటే అది మాడిపోద్ది. సన్న మంట మీద వేయించుకోవాలి, ఎందుకంటే లేకపోతే కలర్ వెంటనే మాడిపోతుంది. జీడిపప్పు ఎప్పుడైనా జీడిపప్పు సన్న మంట మీద వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో మనము ఎండు ద్రాక్ష వేసేద్దాం. ఎండు ద్రాక్ష ఎక్కువ టైం అవసరం లేదండి, తొందరగా మనకి ఇది అయిపోతుంది. ఎండు ద్రాక్ష చూసారు కదా అప్పుడే కలర్ మారుతుంది, కాబట్టి లాస్ట్గా వేసుకోవాలండి ఎండు ద్రాక్షని. అయిపోయిందండి మనకు ఇవి అయిపోయాయి, ఎండు ద్రాక్ష మరియు జీడిపప్పు. వీటిని ఆపేద్దాం, ఆపేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మీకు చూపిస్తాను. కొంచెం రెడ్గా వేయించుకుంటానండి, ఎందుకంటే నాకు కొంచెం రెడ్గా ఉంటేనే ఇష్టము, కొంచెం లైట్గా కూడా వేయించుకోవచ్చు, నాకు అలాగే ఇష్టపడతాను కాబట్టి నేను ఈ విధంగా వేయించుకున్నాను. వేయించుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సర్వింగ్ ప్లేట్లకి చక్కగా పిల్లలు ఆరోగ్యంగా హ్యాపీగా ఎంజాయ్గా తినేస్తారు. కాబట్టి ఈ విధంగా 5 నిమిషాలు చేసేయండి, బాగా హ్యాపీగా తినేయండి, పిల్లలకి పెట్టేయండి. కాబట్టి మీరు ఏ విధంగా వచ్చింది చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు ఇది చేసిన తర్వాత కూడా మీరు ఫొటోస్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ రాయలసీమ రుచులు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, ఏ విధంగా వచ్చింది నాకు దాంట్లో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రాయలసీమ రుచులు యూట్యూబ్ ఛానల్.